శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం, నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఆగస్టు 30, 2024 ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్లో ప్రస్తుతానికి మనకి ప్రభుత్వ సర్వీసులు అనేటువంటిది కేవలం ఉదయం సమయంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. అయితే కువైట్కి సంబంధించినటువంటి సిఎస్సి అనగా సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి వీళ్ళు ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్లు, ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏమిటంటే కువైట్లో ఉన్నటువంటి పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, వీళ్ళకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి సేవలు అందించడం కోసం అని చెప్పేసి ఉదయం వేళల్లోనే కాకుండా సాయంత్రం వేళల్లో కూడా గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసులు అందించినట్లయితే ఎలా ఉంటుంది అనే దానిపైన వాళ్ళు అధ్యయనం చేయడం జరుగుతుంది. సో ఆ అధ్యయనంలో కనుక మంచి ఫలితాలు వచ్చినట్లయితే, ఇది సాయంత్రం వేళ కూడా అమలు చేస్తే బాగుండు అని మెజారిటీ కనుక వీళ్ళకి వచ్చినట్లయితే, అప్పుడు వీళ్ళు దీన్ని అమలు చేయాలా లేదా నిర్ణయంపై ఒక ఫైనల్ డెసిషన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ ఒకవేళ ఇందులో కనుక అన్నీ సానుకూలంగా వచ్చి సాయంత్రం వేళల్లో కూడా అమలు చేస్తే బాగుండు అని అనిపిస్తే కనుక వాళ్ళకి దాని కనుక అమలు చేసినట్లయితే, అప్పుడు కువైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రెండు పూట్ల ఉదయం అలాగే సాయంత్రం రెండు వేళల్లోనూ ప్రభుత్వ రంగానికి సంబంధించిన సర్వీసులు కొన్ని మనం పొందడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఉదయం వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి పని చేయించుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, సాయంత్రం అయితే బాగుండు అని అనిపించవచ్చు. సో కొంతమందికి సాయంత్రం కుదరదు, ఉదయం వెళ్ళాలనిపించవచ్చు. కాబట్టి రెండు పూట్ల ఉన్నట్లయితే, ఇప్పుడు మనకి ఇండియాలో ఇలాంటి చోట్ల ఎలా చూడండి, రెండు షిఫ్ట్లు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసులు కూడా. సో అదేవిధంగా ఎక్కడికక్కడ పెట్టినట్లయితే బాగుండు అనేటువంటి ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. చూద్దాం మరి ఈ సర్వే వాళ్ళు పూర్తిగా ఈ కమిటీ వాళ్ళు ఈ సర్వే నిర్వహించిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి ఫలితాలను బట్టి వీళ్ళు భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడు మరియు ఒక ప్రముఖ కంపెనీకి సంబంధించిన మేనేజర్, వీళ్ళిద్దరూ కూడా కువైట్లో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక అకౌంటెంట్ డబ్బులు విషయంలో మోసానికి పాల్పడ్డాడు అని చెప్పేసి. సో అది ఆ కంపెనీలో పనిచేస్తున్న అకౌంటెంట్ అంటే బహుశా మీరు అనుకోవచ్చు ఒక 1000 దినార్లు, 5000 దినార్లు, 10000 దినార్లు అని చెప్పేసి. కాదండి, అక్షరాల వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం 450000 కువైటీ దినార్లు అనేటువంటిది మోసం చేసినట్లు చెప్తున్నారు. అంటే అతను అకౌంటెంట్ కాబట్టి రసీదుల్లో తారుమారులు చేశాడంట. ఈ కంపెనీ నుంచి బయట సూపర్ మార్కెట్లకు వెళ్ళేటువంటి వస్తువులు కావచ్చు, అలాగే అటు నుంచి రిటర్న్ వచ్చేటువంటి వస్తువులు కావచ్చు, వీటికి సంబంధించిన రసీదుల్లో తారుమారులు చేసి 450000 కువైటీ దినార్లు డబ్బులు అనేటువంటి అతను కాజ్ చేసినట్లు వీళ్ళు కంప్లైంట్ ఎదురుకి ఇచ్చారు. సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కేసు ఏదైనా నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత అతను నిజంగానే దొంగలించాడా లేదా ఒకవేళ దొంగలించింటే అతనికి ఎలాంటి శిక్షలు విధించాలి, వీటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా భవిష్యత్తులో తెలియని ఉన్నాయి. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. అదేమిటంటే వారి కంపెనీకి సంబంధించినట్టు కొన్ని వస్తువులను దొంగతనం చేస్తారని చెప్పేసి. అది కూడా సుమారుగా 1900 దినార్ల విలువ గలంటి వస్తువులు దొంగతనం చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సుబియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యూనిట్లు 35 మీటర్ల పొడవు కలిగినటువంటి కనెక్షన్, అలాంటి ఒక 7 కనెక్షన్స్ని దొంగతనం చేస్తారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. భార్య సరైన సమయంలో మేల్కొనడంతో ఒక దొంగతనాన్ని ఆపగలిగారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే, కోవిడ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఇంట్లో భార్య అసాధారణ కదలికలని గమనించింది. అంటే అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట్లో ఏదో కొద్దిగా శబ్దాలు రావడం, ఏదో అసాధారణంగా అనిపించింది ఆవిడకి. అంటే రెగ్యులర్గా ఉన్నట్టే ఏదైనా లేదు. దాంతో ఆవిడ అనుమానం వచ్చి భర్తను లేపింది. లేపి వీళ్ళు చూసేటప్పటికీ ఒక దొంగ ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడుతూ ఉన్నాడు. అది కూడా ఒక ప్రవాసీయుడు, 46 సంవత్సరాల వయసు ఆ ప్రవాసీయుడు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఆ భర్త ఏం చేశాడంటే తెలివిగా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి దాని తర్వాత ఆ దొంగను కూడా పట్టుకొని అదే ఇంట్లో బంధించారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత అతన్ని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు ప్రస్తుతం దీనిపైన కేసు నమోదు చేశారు. అలాగే ఈ దొంగ ఇదే మొదటి దొంగతనమా లేదంటే గతంలో ఇలాంటి దొంగతనాలు ఎన్ని చేశాడు అనే దానికోసం విచారణ ఏదైనా చేపడతామని చెప్పేసి తెలియజేశారు. ప్యారిస్లో జరుగుతున్నటువంటి పారా ఒలింపిక్స్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రీడాకారులు పథకాలు అయితే కనుక సాధిస్తూ ఉన్నారు. ఇవాళ జరిగినటువంటి మహిళల షూటింగ్ విభాగంలో ఒక స్వర్ణం అలాగే ఒక కాంస్యం, అంటే ఒక బంగారు పథకం అలాగే ఒక కాంస్య పథకాన్ని సాధించారు. అలాగే పురుషుల విభాగంలో షూటింగ్ విభాగంలో ఒక రజితం అయితే దక్కింది. అలాగే T35 పరుగులో ఒక కాంస్య పథకం లభించింది. సో వరుసగా ఇవాళ ఒక బంగారం, 2 కాంస్యాలు, 1 రజితం అయితే వచ్చాయి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే, ప్రస్తుతానికి 1 కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274.65 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము 22 దినార్ల 850 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము 24 దినార్ల 924 రూపాయలుగా ఉంది.
మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి కువైట్లోని రిహాబ్ గత ఒకటి నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళింట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలి, మంచి జీతం ఉంటుందంట. అయితే టెంపరీగా ఒక 3 నుంచి 4 నెలలు మాత్రమే పనిచేయడానికి కావాలంటున్నారు. జీతం అయితే కనుక సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే టెంపరీగా డ్రైవర్ పని చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇవాళ లిఖిత రెడ్డి అనేటువంటి అమ్మాయి 15వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది, మరియు దివ్యారెడ్డి అనేటువంటి అమ్మాయి కూడా 10వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికోసలా జై హింద్. హాయ్ అండి, నా పేరు వరప్రసాద్. నేను జవహర్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని. గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ ద్వారా నేను బాధపడుతూ వచ్చాను. ఇది వైరల్ ఫీవరే కదా అనుకున్నట్టుగా నేను ఆలోచన చేస్తూ వచ్చాను. సడన్ గా జ్వరం చాలా ఎక్కువగా రావడంను బట్టి, కోల్డ్ కఫ్ ఇది ప్రాబ్లంను బట్టి నేను ఈ పరిసర ప్రాంతాల్లో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి నేను తిరుగుతూ వచ్చాను. అప్పుడు డాక్టర్స్ అందరూ కూడా బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, ఖచ్చితంగా నువ్వు అడ్మిట్ కావాలి అని అన్నప్పుడు నేను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి నేను చక్కటి ట్రీట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను చాలా బాధతో, జ్వరంతో, హై టెంపరేచర్తో నేను ఉండి కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. నా చేతిలో కూడా వాస్తవానికి అప్పటికి ఏమాత్రం సేవింగ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. అయితే నా సహోదరుడు ఏజెంట్ అడ్వైజర్ మా దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ ఉంది తీసుకోండి అని ఫస్ట్లో చెప్పినప్పుడు నేను చాలాసార్లు నేను దాన్ని నిరాకరించాను. అయినప్పటికీ 1 సంవత్సరం క్రితం వారు నాతో మాట్లాడారు, సరే మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి నేను కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సుప్రీం పాలసీ నేను తీసుకోవడం జరిగింది. నిజంగా ఆ రోజు కట్టేటప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను, అయ్యో ఎందుకులే ఇంత అమౌంట్ అని అనిపించింది. బట్ ఈరోజు నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్, ఒక విఐపి ట్రీట్మెంట్ నేను పొందడం జరిగింది. నాకు ఒక లగ్జర్ రూమ్, ఏసీ రూమ్ ఇచ్చారు వారు. చాలా చక్కటి ట్రీట్మెంట్ను కూడా వారు చేశారు. టోటల్గా చివరిగా గత 4 రోజులు నేను ఐసీయూలో ఉన్నాను. అప్పటికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి నడవలేనటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చాను. మరి డబ్బు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. బట్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ రోజు నేను చేసినటువంటి ఆ ప్రీమియం ద్వారా నేను ఈ రోజు 1 రూపాయి కూడా కట్టకుండా నా బిల్లు 74,000 చిల్లర బిల్లు వచ్చినప్పటికీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు నాకు 1 రూపాయి కూడా కట్టకుండా ఒక విఐపి లాగా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి మళ్ళీ అంతే దర్జాగా నేను ఇక్కడ నుండి వెళ్ళేటట్టుగా వారు నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. దయచేసి ఇంకెవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కూడా మీరు కూడా ఆలోచన చేయండి. నిజానికి మనం కడుతున్నప్పుడు బాధగా ఉన్నా దాన్ని అనుభవించేటప్పుడు చాలా హ్యాపీనెస్ గా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. మీరు కూడా చేసుకొని ఆలోచన చేయకుండా ముందుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్.